భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని నడిపించే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 42:16 దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నేను నడిపించదను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలను చక్కగాను చేసెదను. నేను వారిని విడువక ఈ కార్యములను చేసెదను. చెక్కిన విగ్రహములను సాలు. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. వారు ఎరుగని త్రోవలలో వారిని నేను నడిపిస్తా. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చినట్లుగా నేను వారిని చేర్చు తీసుకుని వచ్చేదను. వారు ఎదుట చీకటి త్రోవలన్నిటినీ కూడా నేను ఏమన్నా చెప్పండి సరళము మంచి త్రోవలుగా నేను వాటిని చేస్తాను అంటున్నాడు. చీకటి మార్గాలు ఈరోజు తమ సునీతి మార్గాల్లో నడిచే ప్రతి ఒక్కరు కూడా చీకటిలోనే నడుస్తున్నారని సామెతల గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అన్నడు కూడా అనుకొనవద్దు. నీ మార్గములు దేవుడు ఏమన్నారు చెప్పండి 3:5 చూడండి అక్కడ. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నీ మార్గములు ఆయనకు అప్పగించు, ఆయన నీ త్రోవలన్నిటినీ కూడా సరళము చేస్తాడు. చెప్పండి, నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటినీ కూడా సరళం చేస్తాడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అన్నడు కూడా అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు నీ ఎముకలకు ఆరోగ్యము కలుగుతూ. నీ దేహానికి నీ ఎముకలకు సమస్తము ఆరోగ్యం రావాలి అంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా తెలుసుకుని నీ త్రోవలను ఆయనకు అప్పగించము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నీ మార్గాలన్నిటినీ కూడా తప్పు మార్గాలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, వంకర మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడండి. ఈనాడు తిన్నగా నడిచేవారు ఎవరు కూడా కనపడతలేదు. తిన్నని ఆలోచన కనపడటలేదు. అంత వంకర టింకరి మార్గాలు, వంకర టింకరి తలంపులే. కనుక దేవుడు వారి విషయంలో, నా దూత మీకు కావలిగా ఉండి నేను మీకు మాట ఇస్తే అది స్థిరపరిచే అంతవరకు కూడా నా దూత మీకు తోడుగా ఉంటుంది, నడిపిస్తాను అంటున్నాడు. నా దూత నీకు కావలిగా ఉండాలి అంటే, నా మార్గాలలో నీకు సహాయం కావాలి అంటే నీ వంకరి త్రోవలు నీవు ఏమన్నారు చెప్పండి, వాటిని దేవునికి అప్పగించుము. అప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళం చేయబడతాయి. నేను జ్ఞానిని కదా అని నీవెన్నడు కూడా అనుకునవద్దు. అనుకుంటే నీ దేహానికి నీవే నష్టాన్ని కలగ చేసుకుంటావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కనుకనే యెషయా గ్రంథము 40:11 చూడండి. యెషయా గ్రంథము 40:11 గొర్రెల కాపరి ఆయన మందలను మేపును తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి గొర్రెలను గురించి
రొమ్మును ఆనించుకొని మోయెను పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించుతాడంట. గొర్రెల కాపరి ఆయన తన మందలను మేపును తన బాహువతో గొర్రెలను గురించి రొమ్మున ఆనించుకొని వాటిని మోస్తాడంట. దేవుడు మనలను గొర్రెల వలె, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఈ లోకములో నా గొర్రెలను మేపటానికి దేవుడు ఈ లోకములో ఆదిలో మేపాడు అనేక మందిని ఇశ్రాయేలీలకు. ఆయన ఎందుకంటే అరణ్య మార్గములో నడిపించాడు. వేదనలో శోధనలో దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొర విని వారిని నడిపించడానికి ఒక నాయకుణ్ణి పెట్టి సమస్తము ఆయన తోడుగా ఉండి తన దూతను ముందుగా పెట్టి అరణ్య మార్గములో దేవుడు వారికి కావలసినవన్నీ సమృద్ధిగా 40 సంవత్సరాలు వారిని పోషించాడు. కానీ వారేం చేశారు చెప్పండి? వారి సునీతి మార్గాల్లో చెడ్డ వాటిని ప్రేమించారు. ఆనాటి తరము ఏది కోరుకుందో ఈనాటి తరము కూడా అదే కోరుకుంటుంది. ఆనాడు ఏ రీతిగా ప్రజలను నడిపించాడో దేవుడు, వారిని పాలు తేనెలు ప్రవచించే దేశంలో ఏ రీతిగా వారికి ఆహారాన్ని పెట్టి సమృద్ధిగా వారికి నీడనిచ్చి మంచి మరి ప్రదేశంలోనికి నడిపించేటప్పుడు ఏ రీతిగా దేవుని బాహు చాపి వారిని కాపాడాడో అదే రీతిగా దేవుని యొక్క హస్తం ఈరోజు మనకు కూడా తోడుగానే ఉంది. ఆనాడు చెడ్డ వాటిని ప్రేమించి దేవుని కాపుదలను అనేక మంది పోగొట్టుకున్నారు. కానీ దేవుడైతే వాగ్దానం చేశాడు గనక ఆ వాగ్దానాన్ని తన పితరులను ఇచ్చిన మాటను బిడ్డల ద్వారా ఆయన నెరవేర్చాడంట. ఆ బిడ్డలు చూడగలిగారు. ఎందుకంటే వాగ్దానము పొందిన పెద్దలు చూడలేకపోయారు, పెద్దలు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాగ్దానము పెద్దలతో చేశాడు. ఇదిగో నేను పాలు తేనెలు ప్రవశించే దేశంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు కట్టని ఇళ్ళు, అలాగే అక్కడ ఏమన్నారు చెప్పండి, మీకు ఎంతో మంచి ఆహారాన్ని సమృద్ధి కలిగిన ఆ పంట కలిగిన భూములను అక్కడ వనములను మీరు కట్టని గృహాలలో అలాగే పాలు తేనెలు ప్రవశించే దేశంలో మిమ్మలను నేను అక్కడ నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అందరూ కూడా పొందుకోలేకపోయారు. అందరూ నడవాలనే ప్రయత్నం చేశారు, చెడ్డ వాటినే కోరుకున్నారు, చెడ్డ తలంపులని ఆశించారు, అరణ్య మార్గములో సంహరింపబడ్డారు. కానీ దేవుడు వాగ్దానం చేసి ఆయన మరిచిపోయే దేవుడు కాదు కనుక వారి బిడ్డలను నడిపించి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన అంటున్నాడు, మీ పితరులు చెడ్డ వాటిని ప్రేమించి అరణ్యములో వారు సంహరింపబడ్డారు, కనుక ఇప్పుడైనా మీరు అలాంటి చెడ్డ వాటిని ప్రేమింపకుండా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనండి అని వాగ్దానం తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఆనాడు ఈనాడు నడిపింపులో అందరికీ ఆనాడు వేరు నడిపింపు, ఈనాడు నడిపింపు వేరని అన్నాడు అనుకోమాకండి. ఆనాడు ఈనాడు అంతా దేవుని కాపుదలే. ఏది కావాలన్నా మనకి ఇవ్వగలడు, అంతా ఒకటే దేవుని కాపుదల. కానీ ఆనాడు ఏ రీతిగా చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలతో ప్రవర్తించారో, ఆనాడు శిక్షకు ఏ రీతిగా గురి అయ్యారో, అదే రీతిగా ఈరోజు కూడా సాతాను మనలను వంకరి త్రోవల్లో నడిపించి దేవుని మార్గాలను చెడగొడుతూ ఉన్నాడు మనలో మన పక్షాన. కనుక అది గ్రహించి వాటిని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తిరిగి ఉన్నామో తక్షణమే దేవుడు అంటున్నాడు, నా మందలను నేను కాస్తాను అంటున్నాడు. నా మందలను నేను ఆయన కాస్తాను అంటున్నాడు. కాచి వాటిని ఏం చేస్తారు చెప్పండి? పాలు ఇచ్చే వాటిని మెల్లగా నడిపిస్తాను అంటున్నాడు. అలాగే తన బిడ్డలు నడవలేని వారిని కూడా ఎత్తుకుని నడిపిస్తాను అంటున్నాడు.
కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆనాడు ఈనాడు దేవుని వాగ్దానాలన్నీ కూడా సజీవముగానే ఉన్నాయి కానీ మనము మన దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండలేక దేవుని మార్గాలను మనము సరళంగా మన ముందు చేసిన వాటిలో వంకరి త్రవ్వల్లోకి అటు ఇటు ఇటు కొట్టుకొని పోతూ అలల చేత ఎగరగొట్టబడిన వారిగా కాకుండా మనం దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా మనం దేవుడు కాపాడాడు ఏ రీతిగా మనలను పిలిచి ఉన్నాడో ఆ మార్గములో సరళము చేసిన మార్గాలలో తిన్నగా నడవాలి అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు అందుకని ఆ మార్గాలన్నీ కూడా మన ముందు సరళము చేయబడి ఉన్నాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు యోహాను సువార్త చూడండి లాస్ట్ అధ్యాయం 10:27 దేవుని మాటలు చూడండి యోహాను సువార్త నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరించడు దేవుడు సాతాను దేవుని హస్తాలలో మనం ఉన్నప్పుడు సాతాను ఏమాత్రం నిన్ను మోసము చెయ్యనే చేయలేడు ఒకవేళ నీకు ఏదైనా ఆ సాతాను ఒకవేళ నీకు అనుకూలతగా మాట్లాడే మాటలు ఏదన్నా ఒకవేళ తప్పు మార్గాల్లో మాటలు నీకు వినిపిస్తే తక్షణమే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి తెలియపరుస్తాడు నా కుమారుడు నా కుమార్తె ఆ మార్గాల్లో నుంచి ఇప్పుడే తక్షణమే తొలగిపో అని తెలియపరుస్తాడు అది గ్రహింపు లేకపోతే ఏమవుతుందని చెప్పండి శోధనకి మనము గురి అయిపోతాం కనుక దేవుడు అంటున్నాడు నా హస్తాలలో ఉన్నప్పుడు నా స్వరాన్ని వినగలిగే వారిగా ఉన్నప్పుడు అన్యుల స్వరాన్ని మీరు ఎప్పుడు వినకుండా వారిని ఎరగకుండా ఉన్నప్పుడు తప్పకుండా నేను వాటిని కాపాడతాను నిత్య జీవానికి నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు మనలందరినీ నిత్య జీవానికి నడిపిస్తానని నిర్గమాకాండంలో మనకు చెప్పి ఉన్నాడు ఎక్కడికి నడిపిస్తానని చెప్పండి 23:20 వారిని నేను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను స్థిరపరుచు చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా స్థిరపరుచు చోటునకు ముందుగా ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను నిన్ను స్థిరపరిచే చోటు వరకు కూడా త్రోవలో నిన్ను కాపాడుతాడంటున్నాడు తప్పకుండా నీవు నడిచే త్రోవలన్నిటిలో నా దూత నీకు ముందుగా ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడైనా జ్ఞానము మరి మన జ్ఞానాన్ని విడిచిపెట్టి వంకరి త్రోవలు వంకరి ఆలోచనలు ఇప్పటికైనా మనం విడిచిపెట్టినప్పుడు బహుగా నీవు ఇప్పుడే క్షమించబడతావు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీలను నడిపించే దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు మనకు మాట ఇచ్చిన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు నీవు మాట ఇచ్చి అనేక మాటలు నువ్వు తప్పొచ్చు నీ సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతావు చెడ్డ తలంపులు వచ్చినప్పుడు చెడ్డ తల ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటావు దేవుడు అలా మాట్లాడు మాట ఇస్తే దాన్ని స్థిరపరిచేంతవరకు కూడా ఆయన నిలబడి నిన్ను కాపాడి ఆ చోటుకు వెళ్ళేంతవరకు నిన్ను కాపాడుతూనే ఉంటాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయన అంటున్నాడు నిత్య జీవానికి నేను నడిపిస్తున్నాను నా చేతిలో నుండి ఎవడు నిన్ను అపహరించనే
apaharinsadu. Devuni ki sotramu. Alla devudu manakichina samayamlo prabhu sannidhilo manamu aina manakichina margalanu manamu devudu sannidhilo nadustaniki mana vankare throvalannitini kuda prabhu aa ee roju na edutu unna ఆ వంకరి త్రోవలు సరాళం చేయమని నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా తలంపులు మార్చండి, నా ఆలోచనలు మార్చండి ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో నేను ప్రభువా నా స్థితిని నేను ఒప్పుకుంటున్నానని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేలో మా వారికి కోవిడ్ వచ్చింది. అదే టైంకి మా నాన్నగారికి కూడా అటాక్ అయిందన్నమాట. అయితే ఏం చేయ అర్థం కాలేదు. ఇంక నాకేమో 6 మంత్స్ బేబీ ఉండిపోయింది అప్పుడు. అయితే ఇంకా ఇంటి దగ్గర అందరు చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేయమ్మా అని చెప్తే, నేను అన్నాను హాస్పిటల్ అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా, నాకు ఇష్టం లేదు, నేను ఇంటి దగ్గరే చూసుకుంటా అని చెప్పేసి ఇంకా వేరే రూమ్లో ఉంచుదాం అనుకున్నాం. కానీ మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు అక్కడ వద్దు, చిన్నమ్మాయి ఉంది కదా, ఇక్కడికి వచ్చే ఇంట్లోనమ్మా, ఇక్కడ చూసుకుంటావులే, ఇక్కడ పంపించే రవినంటే సరే అని అక్కడికి వెళ్ళిపోయారు మా మమ్మీ మా డాడీ దగ్గరికి. వెళ్ళిన నైట్కి మళ్ళీ మా నాన్నకి ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయితే మళ్ళీ ఆయన్ని జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో. ఇంకా ఇవన్నీ ఒక్కళ్ళు అయిపోయారు అక్కడ, మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఈయన ఒక్కళ్ళు అయిపోయారు. ఇంక మళ్ళీ ఆయన ఒక్కళ్ళే ఎందుకనేసి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. తీసుకొచ్చేసి వేరే రూమ్లో ఉంచాము. ఈయనకి వచ్చిన 6 డేస్కి మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. సరే ఇంకా నాన్నకి పోయినా ఈయనున్నారు కదా తను సపోర్ట్గా ఉంటారనుకున్నా. ఇంకా 2 డేస్కి అయిపోయింది కోవిడ్ నెగిటివ్ వచ్చింది అనుకున్న టైంకి ఇంకా 2 డేసే ఉంది 14 డేస్కి. ఆ టైంకి మళ్ళీ ఫంగస్ వచ్చేసింది కానీ తలనొప్పి వస్తుందమ్మా నాకని 1 గంటకు లేపారు. తలనొప్పి అంటున్నారు, ఒకవేళ కోవిడ్ నెగిటివ్ వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ అలా కనిపిస్తాయేమనేసి నేను చూస్తే ఈయన చెప్పిన ఆ సిమ్టమ్స్ అన్నీ ఫంగస్లో కనిపిస్తున్నాయి అన్నమాట. నాకు మళ్ళీ భయం అనిపించింది. అనిపించి 4:30కి మా మామయ్య గారికి కాల్ చేసి, మా మామయ్య డాక్టర్ అనమాట చిన్మాం గారు, మామయ్య మరి ఇలా అంటున్నారు నాకైతే చాలా భయంగా ఉంది మామయ్య, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఒకసారి తీసుకెళ్దాం మామయ్య అంటే మరి తీసుకెళ్ళడం జరిగింది. అయితే స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఒక టెస్ట్ స్కాన్ చేసి ఫంగస్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కావట్లే. ఫంగస్ అంటే ఇంకా కోవిడ్ 14 డేస్ కటు ఇటు అంటారు కానీ అది 2 డేస్ 3 డేస్కే మనుషులు ఉండరు అని చాలా భయాందోళనగా ఉందన్నమాట. మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు చూస్తేనేమో ఇంకా పాజిటివ్లోనే ఉన్నారు, ఎవరు ఇది అవ్వడానికి కూడా లేదు అసలు ఆ దగ్గరికి వెళ్ళడానికి కానీ, అసలు ఎక్కడ జాయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎల్వి ప్రసాద్కి తాడిగడప తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ అయితేనే నెగిటివ్ అయితేనే జాయిన్ చేసుకుంటాం, పాజిటివ్ అయితే జాయిన్ చేసుకోమని చెప్పారు. ఇంకా ఏం దిక్కు తోచిన స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పటికే మా నాన్ని పోగొట్టుకొని ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలంటే చాలా భయం అనమాట. అంటే తెలుసు ఆడపిల్లకి తండ్రి లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండిందో. సర్లే అని ఇంకా కొంచెం ఇంకెక్కడ జాయిన్ చేసుకోవట్లేదు. సరే తప్పదు కదా మా ట్రీట్మెంట్ అయితే చేయించాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా అప్పుడు ట్రీట్మెంట్ లేదండి, 1 వీక్ వరకు అలాగే వచ్చేసారు. ఉంచేసిన తర్వాత అదంతా కన్ను ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది అనమాట. బ్రెయిన్కి 3 టైమ్స్ సర్జరీ చేశారు, నోస్కి ఒకసారి చేశారు. 4 నెలలు అసలు ఆ కండిషన్, అసలు లెగిసి అలా కూర్చునే వాళ్ళు కాదు, ఒక్క స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదనమాట. 2 మెతుకులు అలా ఒక స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదు, లెగ్స్ అసలు అన్నం తినిపించడానికి వాటర్ తాగిపించడానికి కూడా లెగ్సేవాళ్ళు కాదు. నాకైతే చిన్న పాప ఉండిపోయిందని మరి 3 మంత్స్ వరకు మరి మా వదిన వాళ్ళు చూసుకున్నారు ఆయన్ని హాస్పిటల్లో ఉండి. చాలా అన్నమాట, అంటే అసలు ఆ కండిషన్ ఎలా ఉండిద్దో చెప్పలేమమ్మా. బ్రెయిన్కి వెళ్ళిపోయింది, ఆపరేషన్ చేస్తాం చెయ్యాలి కానీ బ్రతుకుతాడో లేదైతే చెప్పలేము, అసలు చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు.
అసలు అలాంటి దారుణమైన స్థితిలో నుంచి దేవుడు లేపాడంటే అసలు మన మైండ్లో అయితే లేరు, అసలు ఆయనేనా అనిపించింది అన్నమాట. అంతే చాలా దారుణంగా ఉన్నారు, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అంటే ఫంగస్ ఎవరో చూసినా ఫంగస్ వచ్చిన వాళ్ళు ఉండరు, ఉండరమ్మా ఉండరు అని ఎంతోమంది చెప్పారు. నాకైతే భయం అనిపించేది దేవా అని. కనీసం నా పిల్లలకి తండ్రిగా అలా ఉన్నా చాలు నాయన, అలా నిలుపు, నేను ఇంకేం ఆశించను. నాకు నేను ఈ స్థితిలో ఉంటే నేను నా తండ్రి లేకపోతే నాకు ఎంత బాధగా ఉంది. నా పిల్లలు చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తండ్రి లేకపోతే అలాగయ్యా, కనీసం తండ్రి మా నాన్న పిలిపించుకునే ఆశన్న ఉంచుదేవా, నేను ఇంకేం ఆశించను అని మరి నేను చాలా ఏడ్చుకున్నాను అనమాట. అదే టైంకి మరి మా అక్క చెప్పింది, ఇలా అమ్మగారికి ఎత్తుగారికి చేసి ప్రేయర్ చేయించుకోమని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేశాను, కాల్ చేశాను. మరి అమ్మగారు లిఫ్ట్ చేశారు, చేసి ఏం కాదు మా బాగానే ఉంటారు, తగ్గిపోయింది ఏం పర్వాలేదు అని చెప్పి ప్రేయర్ చేశారండి. చాలా ప్రేయర్ చేశారు, నాకు చాలా ఓదార్పునిచ్చారనమాట ఆ టైంలో. సో ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయాం. 4 మంత్స్ అయిపోయినాయి అనమాట, ఇంకా 5th మంత్ వస్తుందనగా డిశ్చార్జ్ అయిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అయిన తర్వాత మళ్ళీ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, బాగా కన్నంతా వాచిపోయి కన్ను నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ బాగా వస్తానే ఉంది. ఇదేం డిశ్చార్జ్ అయిపోయాం అనుకున్నాము, మళ్ళీ ఇదేంటని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఐ రిమూవ్ చేసేయాలమ్మా, అవి బాగా పాడైపోయింది అని ఎల్వి ప్రసాద్కి రాశారు. ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్తే ఇక్కడ స్కాన్ చేసి బ్రెయిన్కి ఉంది, నోస్కి ఉంది, ఐకి ఉంది, ఇప్పుడు ఐ రిమూవ్ చేయాలి, నోస్కి కూడా చేసేయాలమ్మా సర్జరీ, రెండు ఒకేసారి అవ్వాలి, మా దగ్గర నోస్కి లేదు, మీరు బయట చేయించుకోవాల్సిందే అని కామినేనికి రిఫర్ చేస్తే కామినేని దగ్గర 20 లక్షలు అడిగారు. 20 లక్షలు అంటే నాకే ఏ సపోర్ట్ లేదు, నేను ఎలా చూపించాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ నేను నేర్చుకుంటూ ఎల్వి ప్రసాద్కి వెళ్ళా. మేడం 3 లక్షలు అంటే నేను పెట్టుకోగలను, తీసుకెళ్ళాను, 20 లక్షలు అంటే నేను అంతంటే పెట్టుకోలేను మేడం, నాకంటే ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు, నేను ముక్కు బయట చేర్చుకొని వస్తాను మేడం, ఐ రిమూవ్ వరకు మీరు ఇక్కడ చేయండి అని చెప్తే మరి దేవుడే మరి ఆమెలో ఉండి మరి ఆ మనసు మార్చి అమ్మ మరి ఇక్కడైతే కుదరదు, అది రెండు ఒకేసారి చేస్తే మీ లైఫ్ చాలా బాగుండిద్ది, తను త్వరగా రికవర్ అయిపోతారు అలా అయితే అని చెప్పి ఆ మేడం పర్సనల్ నెంబర్ ఇచ్చి ఆమెకి కాల్ చేసి వేరే డాక్టర్తో మాట్లాడి ఆ రికమెండేషన్ చేసి పెనంనేనికి రిఫర్ చేశారనమాట. పెనంనేనికి వెళ్ళిన తర్వాత 20 లక్షలు అన్న ఆపరేషన్ 60,000కి మేము బయటపడ్డానికి దేవుని కృప చూపించాడు మాకు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చాలా సివియర్ కండిషన్, ఇప్పటికీ 3 టైమ్స్ బ్రెయిన్కి అయిపోయింది, ఒకసారి ముక్కుకి అయిపోయింది, ఇప్పుడు ఐ రిమూవ్ అంటే మరి ఎలా ఉంటుందో చెప్పలేము, కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా. నేను చాలా సైన్ చేర్చుకున్నాను అనమాట, చాలా క్రిటికల్ కండిషను, మత్తులో నుంచి వస్తారా లేదో తెలియదు, ఇప్పటికీ 3 టైమ్స్ మా పెద్ద మత్తు ఇచ్చేసారు కదా, మత్తులోకి నుంచి రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దో చెప్పలేము, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండిద్ది, బ్రీతింగ్ తీసుకోలేరు, ఆక్సిజన్ పెట్టాలి, ఐసీలో ఉంచాలి, చాలా అబ్జర్వేషన్లో ఉంచాలి, మీరన్నిటికీ సిద్ధమయ్యి సైన్ చేస్తే మీరన్నిటికీ రెడీ అయిపోయి ఉండండి, మేము ఆపరేషన్ అయితే చేస్తాము కానీ కండిషన్ అయితే చెప్పలేము అని చెప్పి సైన్ చేర్చుకున్నారు. సరే అని ఇంకా సైన్ చేసిన తర్వాత ఆపరేషన్కి స్టార్ట్ చేశారు. ఆపరేషన్ స్టార్ట్ చేసిన టైంలో మళ్ళీ ఆపరేషన్ నుంచి మధ్యలో 9కి తీసుకెళ్లారు తన్ని, 9కి తీసుకెళ్ళిపోయి అప్పటికి 2 అయిపోయింది, 2 o'clock అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చారనమాట. ఆపరేషన్ మధ్యలో వచ్చి నోస్కి ఐకి ఉన్న ప్లే ఆ మధ్యలో బోన్ కూడా అయితే బోన్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది. బోన్ తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ కాల్ కట్ చేసి కాల్కున్నది అక్కడ వేస్తాము, మీరు దీనికి కూడా సిద్ధమంటే సైన్ చేయండి అని చెప్పారు. అని చెప్తే దేవా ఇప్పుడు ఇలాగే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది, మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ అలా చేస్తే ఇంకా చాలా ఇదైపోతారేమో, ఇప్పటికే చాలా వీక్గా ఉన్నారు, బ్లడ్ లాస్, బాగా బ్లడ్ లాస్ ఉందన్నమాట అక్కడ జాయిన్ చేసిన తర్వాత 4% ఉంది బ్లడ్. మరి 2 సర్జరీకి బ్లడ్ కావాలంటే బ్లడ్ దొరకలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. దేవుని కృపను బట్టి బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలామంది వచ్చి బ్లడ్ ఇచ్చి సహాయం చేశారు. అయితే మరి అలా ఏం కాకుండా మరి బోన్ ఏం తీయకుండా రిమూవ్ చేయకుండా కాలికాయ ఆపరేషన్ చేయకుండా మరి ఐ రిమూవ్ అయితే చేశారండి, ఐకి నోస్కి చేశారు. మరి నేనే అనుకున్నా నిజంగా కదా, మరి ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చారు, ఈ 2 మంత్స్లోనే
మూడు సర్జరీల వరకు అయినాయి కదా, ఇంకా రారేమో, 1 వీక్ అన్న టైం పట్టింది అనుకున్న. దేవుని మహాకృపను బట్టి తన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి 9కి తీసుకెళ్ళి 5:30కి ఇచ్చారండి. అలా తను బయటకు వచ్చేటప్పుడు నన్ను చూశారనమాట, చూసి మాట్లాడడం జరిగింది. కళ్ళు తెరిచారు, చక్కగానే ఉన్నారు. మత్తులో నుంచి కూడా, మత్తులో కూడా ఏం లేరు, చక్కగా మంచిగానే ఉన్నారు. ఆ రోజంతా అవి కూడా రిమూవ్ చేసేసారండి. మరి దేవుడు మా పట్ల చేసిన కార్యములను బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. చిన్న సాక్ష్యాన్ని దీవించండి.